అప్పటి నుంచి నువ్వు పెన్షన్ తీసుకుంటున్నావు, నీ పెన్షన్ ఎప్పుడు తొలగించారు? రామారావయ్యలో నుంచి మాకు పెన్షన్ వస్తుంది మా భర్తకి. తర్వాత పెన్షన్ మా ఆయనకి వస్తుంటే మన చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా పెన్షన్ వస్తూనే ఉంది. వైఎస్ శేఖర్ రెడ్డి వచ్చినప్పుడు కూడా పెన్షన్ వస్తూనే ఉండింది. ఇప్పుడు ఈ మధ్యలో నువ్వు కరెంట్ ఎక్కువ రాసినావు, నీ పేరు మీద కరెంట్ ఉంది, ఇచ్చేదానికి లేదు, నువ్వు అర్హురాలు కాదని చెప్పని కొట్టేశావు. సరే నేను ఆడికి ఏడకి చాలా దిగులు తిరిగినా, తిరిగినా కూడా లాభం లేదు, నువ్వు తిరిగినా కూడా నీకు రాదు అని చెప్పేశారు. ఫ్రీ బీవీ అన్నారు, ఫ్రీ బీవీ అన్న టేషన్గా బండి బండి ఇంటికాడికి వస్తుంది అన్నారు. ఇంటికాక ఎక్కడికి వస్తుంది? ఆడాడో పెడతాడు, పనులన్నీ మానుకోవాలా, సంచెత్తుకొని ఆడకు పోవాలా, ఆడకు పోయేలేక పని పోతుందేమని ఒక ఆతృత, బీవీ కొండపోతారేమో అది ఒక ఆతృత. ఒక్కరోజు గడిచిందంటే చాలు ఆ బియ్యం లేవు అయిపోయినాయి, రేపు నెల చూస్తాంలే అని చెప్పని ఆ బియ్యం కూడా ఇవ్వకుండా చేస్తున్నారు. ఏ విధంగా బతకాలి మనవులు? నాకు ఎవరు లేరు, పిల్లలు ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ పెన్షన్ మీదనే ఆధారపడి ఉన్నా. అటు పెన్షన్ నువ్వు తీసేస్తే మేము ఎట్లాగ బతకాలి? ఆ విధంగా ఎక్కడెక్కడ పోయినా కూడా నీకు రాదమ్మా, మీకు కరెంటు ఎక్కువ కాలుస్తున్నామండి. కరెంటు అనే రోజు ఈరోజు ఎవరు కరెంటు కాల్చుకోకుండా ఉన్నారు, ఎవరు ఫ్యాన్లు వేసుకోకుండారు, ఎవరు టీవీలు పెట్టుకోకుండారు. అదేమంటే గట్టిగా అడిగితే చెట్ల కింద ఏ ఇది ఉండకూడదంట, చెట్ల కింద ఉండే వాళ్ళు మాత్రమే పెన్షన్ ఇస్తాడంట ఆయన. అది డీటెయిల్గా చెప్పేశారు వాళ్ళు. మరి పెన్షన్తో మందులు గిందులు కొనుక్కుంటా ఉండే పరిస్థితి, పిల్లకాయలు ఎవరు లేరు అంటున్నావు, ఇప్పుడు ఆ మందులు కూడా నీ పరిస్థితి ఏంది? ఏంది ఇంకా అదే పరిస్థితి. ఏదో చిన్న చిన్న వ్యాపార కాయలు గీయలు బస్ స్టాండ్ కాడ కాయలు గీయలు అమ్ముకొని ఆ డబ్బులతో కాలక్షేపం చేసుకుంటా ఉండా. ఎక్కడెక్కడ కూడా తిరిగాను నేను. అనిల్ కుమార్ యాదవ్ కూడా 2 సార్లు కాగితం ఇచ్చాను నేను. ఆయన వచ్చినప్పుడు ఇదిగో అంక రాయండి పెన్షన్ అంక తీసుకోండి అని అంటాడు. అంతే సంగతులు, ఇంకేంది ఆయన పెన్షన్ ఇచ్చేది? మా బతుకు తీరు మా కడుపు కొట్టాడు, కానీ అతను మాత్రము బాగుపడేది మాత్రం ఉండదు, ఇంకా వచ్చేది అదే ఉండదు. అంటే ఈరోజు మహిళలు ఈరోజు కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి చూడొచ్చు. ఏదైతే ఎప్పటి నుంచో రామారావు హయాంలో 30-35 రూపాయలు పెన్షన్ తీసుకున్న రోజు నుంచి కూడాను మేము పెన్షన్ అర్హులుగా ఉన్నాం. అయితే ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వాలు కారణాలు అకారణాలుగా చూపిస్తూ తమకున్నటువంటి పెన్షన్లు తొలగించడం అనేది చాలా బాధాకరమైన విషయం. కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి, వృద్ధులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది.